మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు, నేను ఒక జనసేన కార్యకర్తనే. మా ఫ్రెండ్ ఒక లింక్ పంపించడం జరిగిందండి. ఆ లింకు ఏంటని చెప్పి ఓపెన్ చేశాను, ఎందుకంటే అతను గమ్ముని ఎప్పుడు పంపించడు. అలాంటి అతను లింక్ పంపించిన వెంటనే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన వెంటనే అందులో నీటిపారుదల శాఖ మంత్రి మీడియా సమావేశం అని ఉందండి. అమ్మ దీని అమ్మ బడవా, నీటిపారుదల శాఖ మంత్రి మీడియా సమావేశమా? నీటిపారుదల శాఖ మంత్రి అంటే నోటి దురదతో ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు, ఆడే అంటావా అని చెప్పి సర్లే చూద్దాం, చూస్తే తెలుస్తుంది కదని చెప్పి ఓపెన్ చేసానండి. ఆ లింక్ ఇలా టచ్ చేసి ఓపెన్ చేసానండి. ఓపెన్ అయిందండి. ఓయ్ అమ్మ దీని అమ్మ బడవా, ఆడేనండి. ఓయ్ ఆ నీటిపారుదల శాఖ మంత్రి నోటి దురదతో మాట్లాడతాడు కదా, అతనే. ఏం మాట్లాడాడు అని చెప్పి చూస్తే అమ్మ ఈడబ్బ బడవా, పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడాడండి. ఓయ్ నోటి దురద పారుదల శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి కోసం ఏం మాట్లాడుతున్నా అని చూస్తే పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కదండి, ఆ పొత్తు కోసం మాట్లాడాడండి. నాకు అర్థం కాక అడుగుతాను, అయ్యా నోటి దురద పారుదల శాఖ మంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మీకెందుకు తడిసిపోతుందండి అయ్యా? ఈ విషయం అయితే నాకు అర్థం కావట్లేదు, అడగాలనిపించి అడిగేసాను. సరేనండి, మీరు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇది అడుగుదాం. ఇంతకు ఇతను ఏం మాట్లాడాడు అనుకుంటున్నారు కదా? ఇతను ఏం మాట్లాడాడంటే పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఈ నోటి దురద పారుదల శాఖ మంత్రి నోటి దురదతో పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీని పట్టుకొచ్చి విలీనం చేసేసాడు అంటున్నారండి. అది కూడా ఎలా చెప్తున్నాడు అంటున్నారా? పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్లో విలీనం చేసేసారు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వచ్చి భారతీయ జనతా పార్టీలో పార్టీని విలీనం చేశారు అంటున్నాడండి. అయ్యా నోటి దురద పారుదల శాఖ మంత్రి గారు, నేను ఇప్పుడు మా లాంగ్వేజ్లో చెప్తే మీకు అర్థం కాదు, మీ లాంగ్వేజ్లో చెప్తా. అయ్యా నోటి దురద పారుదల శాఖ మంత్రి గారు, నీ అమ్మ ముగుడేమైనా చెప్పాడా పవన్ కళ్యాణ్ గారు పార్టీని పట్టుకొచ్చి బీజేపీలో విలీనం చేశాడని? నీ అమ్మ ముగుడు చెప్పాడా? విలీనానికి పొత్తికి తేడా తెలియని, ఇంకా అది అర్థం చేసుకో. మాట్లాడే ముందు నోరు అదుపు పెట్టుకుని మాట్లాడు. నోరు ఉంది కదా, నా నాలికి దురద ఎక్కువ కదా, నేది పడితే అది మాట్లాడితే మీకంటే నాలుగు ఎక్కువే మాట్లాడతాం. పొత్తికి విలీనానికి తేడా తెలియని, ఇట్లాంటి వాడికి హాల్లోట్లేసి ఎలా గెలిపించారయ్యా బాబా? నాకు అర్థం కావట్లేదు. మీ ప్రజలైతే బుర్రలో గోక్కుంటున్నారు అనుకో, నీలాంటి వాడికి ఓటేసినందుకు? ఎందుకంటే నీ యొక్క తెలివితేటలు నీ లెక్కలు తెలిసి అలా పిచ్చెక్కిపోతున్నారు. ఎందుకంటే నీ లెక్కల గురించి చెప్పాలంటే పెద్ద చరిత్ర ఉంది. ఎక్కడి నుంచో బెట్టింగ్, బంగారు సినిమా కాడి నుంచి లెక్క వేసుకుంటూ వస్తే క్రికెట్ బెట్టింగ్లు అవి ఇవి మన తత్వతరం ఇంకా బోళ్ళు ఉన్నాలే, అవన్నీ మాట్లాడుకుందాం. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, మళ్ళీ పాయింట్ మిస్ అయిపోతాం. ఇప్పుడు నువ్వు వచ్చేసి మాట్లాడడానికి మేము సమాధానం చెప్పాలి, ఒక కార్యకర్త కాబట్టి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు విలీనం చేయలేదండి అయ్యా, నోటి పారుదల శాఖ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారు. అర్థమైందండి అయ్యా? నీ అమ్మ ముగుడెవడైనా నోటి దురదతో నీకులాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీలో విలీనం చేశారని చెప్తే నీ అమ్మ ముగుడికి కూడా చెప్పండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు విలీనం చేయలేదు, పొత్తు పెట్టుకున్నారు అని. ఓకేనండి అయ్యా. ఇదే కాకుండా మీరు ఇంకో మాట అన్నారండి అయ్యా, అదేంటంటారా పవన్ కళ్యాణ్ గారు ఇంకో నెల రెండు నెలలో ఇంకో రెండు సినిమాలు తీయబోతున్నారు అని చెప్పేసి. అయ్యా నోటి దురద పారుదల శాఖ మంత్రి గారు, మీ నోటికి ఇంత దురద ఉందంటే అదుపులో పెట్టుకోండి అయ్యా. పవన్ కళ్యాణ్ గారు రెండు సినిమాలు తీయబోతున్నారా? రెండు, ఒకటి కాదు రెండు సినిమాలు తీయబోతున్నారు, ఒకటో రెండో తీయబోతున్నారు. మీరే చెప్పారు, మీకు ఎవరు చెప్పాడండి అయ్యా? నీ అమ్మ ముగుడేమైనా చెప్పాడా? నీ అమ్మ ముగుడేమైనా ప్రొడ్యూస్ చేస్తున్నాడా సినిమాలకి? ఏ మనిషిరండి అయ్యా, అదేం నోరండి అయ్యా? నోరు ఉంది కదా, నీది పడితే అది మాట్లాడకండి అయ్యా. తెలిసి తెలియని విషయాలు అస్సలు మాట్లాడకండి అయ్యా. ఒకవేళ నీ అమ్మ ముగుడేమైనా ప్రొడ్యూస్ చేస్తుంటే, నీ అమ్మ ముగుడేమైనా నీకు చెబితే ఆ విషయం పలానా ఓడు నాకు చెప్పాడని చెప్పి అప్పుడు మీడియా సమావేశం పెట్టి చెప్పు. అర్థమైందా? మేము కూడా వింటాం, మేము కూడా నమ్ముతాం. నోరు ఉంది కదా, నోరు దొరికితే ఏది పడితే అది మాట్లాడేసాం అనుకో, బాగో చెప్తున్నాను. ఎందుకంటే ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏది
నువ్వు నోటు దొరతో మాట్లాడే ప్రతీది అర్థమైందా? మీకులాగా అందరికి లెక్కలు రావండు. మీరు లెక్కల్లో ఇంటెలిజెంట్, మీకు తెలిసిన లెక్క నాకెక్కడ తెలిస్తే 8 లక్షలు అంటారు, 4 లక్షలు అంటారు, మళ్ళీ అటు ఇటు తిరిగి 12 లక్షలు అంటారు. 8 x 4 = 4 లక్షలు ఇది కొట్టు 12 లక్షలు అంటారు. నాకేం తెలిస్తే లెక్కలో మేము చదువుకున్నాము, ఏడ్చినా మీరు చదువుకున్నారు, నోటి దొరద పోరుదల శాఖ మంత్రి. అర్థమైందండి అయ్యా? అర్థం చేసుకుని తెలుసుకుంటే మంచిదండి అయ్యా. ఇక్కడ నుంచి అన్ని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఏంటండి అయ్యా? పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారండి అయ్యా. పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోండి, మేము చాలా సంతోషపడుతున్నాం ఒక జన సైనికుడిగా. అదేవిధంగా జన సైనికులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారండి అయ్యా. మాకు ఎటువంటి బాధ అయితే లేదు. మీకెందుకు నొప్పి వస్తుంది అన్న విషయం మాకు తెలదండి అయ్యా. మీకు నొప్పి ఎందుకు వస్తుందో చెప్పారనుకో, దానికి ట్రీట్మెంటు మాది నేత పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో మాట్లాడి మీకు ఇంత ఇంజక్షన్ చేయించి మీ నొప్పి తీర్చేస్తారండి అయ్యా. పెయిన్ కిల్లర్ ఒకటి ఇప్పించి మీకేమైనా సరే ఇబ్బంది ఉంటే మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితుల్లో బాధపడకండి అయ్యా. మీకు నోటి దొరద ఎక్కువ, అదే నోటి దొరతో డైరెక్ట్ అడిగండి అయ్యా, నాకు బాగా నొప్పుగా ఉంది. మీరు వచ్చేసి బీజేపీ ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.